బిగ్ బాస్ 7 మనకి ఈవినింగ్ ప్రోమో అయితే వచ్చేసింది. ఈవినింగ్ ప్రోమో మార్నింగ్ ప్రోమో గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఈవినింగ్ ప్రోమోలో ఒక టాస్క్ పెట్టినట్టు, ఆ టాస్క్ లో ఇద్దరు టీంలు ఉన్నట్టు, అందులో ఒక గేమ్ పుల్ రాజా పుల్. అసలు గేమ్ ఏంటి, ఎంతమంది ఒక్కొక్క టీంకి ఎంతమంది మొత్తం, ఎవరెవరు ఏ టీం, అండ్ వీళ్ళు నెగితే వీళ్ళకి ఏ అస్త్రం వస్తుంది, దానివల్ల యూజ్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకోవచ్చు. ప్రోమోలు ఇంకా ఏం అర్థమైంది అన్నీ కూడా చూడవచ్చు. నాకు అర్థం కానీ కింద కామెంట్ చేస్తాం, మీరు కూడా చెప్పండి. ఇంకా ఫస్ట్ రౌండ్ వచ్చి మొత్తం రెండు టీంలు అని చెప్పారు, ఆ రెండు టీంలు ఏంటో కూడా చెప్తాను. రణధీర వర్సెస్ మహాబలి. రణధీరలో ఎంతమంది ఉన్నారు, మహాబలిలో ఎంతమంది ఉన్నారు, మ్యాక్సిమం అందరు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి ఇందులో ఆరుగురు, ఇందులో ఆరుగురు మొత్తం 12 మంది. 13 వచ్చి సందీప్ సన్ సంచాలక, మొత్తం 14 మంది. అది ఒక ఎలిమినేట్ అయిపోయి ఫస్ట్ వీక్. ఆరుగురులో ఆరుగురు అందులో ఒక సంచాలక్ సరిపోయిన కదా లెక్క. ఇక్కడ బి అంటే ఇక్కడ సంచాలక్ సందీప్ నుంచి తీసుకున్నారంటే సందీప్ కాలుడు ఒక అస్త్రం ఉంది, తను ప్రస్తుతం ఇమ్యూనిటీలో ఉన్నారు కాబట్టి తనకి ఇదంత నీరు కాదు కాబట్టి సంచాలక్గా అయితే సందీప్ని అయితే నియమించారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రెండు దేర టాస్క్లు ఎంతమంది ఉన్నారో ఆరుగురు ఉన్నారు కదా, ఆరుగురు పేర్లు చెప్తా. అమర్దీప్, ప్రియాంక, శివాజీ, ప్రిన్స్ యావర్, షకీల అండ్ శోభా శెట్టి. వీళ్ళు ఆరుగురు టీం. ప్రోమోలో చూసుంటారు, మళ్ళీ ఫోటో తమిళలో కూడా చూసుంటారు. వీళ్ళు ఆరుగురు టీం. ఇంకా నెక్స్ట్ టీం వచ్చి మహాబలి, గౌతమ్ కృష్ణ, రతిక రోజ్, దామిని, శుభశ్రీ, తేజ, ప్రశాంత్, పల్లవి ప్రశాంత్. వీళ్ళు ఆరుగురు ఒక టీం. మనకి ప్రోమోలో చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకరు టీం, ఇక్కడ టీం విడిపోయారు, కూర్చొని డిస్కషన్ చేసుకుంటున్నారు. మొత్తంగా అయింది సందీప్ వచ్చి అదే సంచాలక్ వచ్చి ఫస్ట్ రౌండ్ వచ్చి పుల్ రాజా పుల్. ఒక కర్ర ఒక రేటు పుడుచుకొని ఇక్కడ ఒక నలుగురు, ఇక్కడ ఒక నలుగురు స్ట్రాంగ్గా లాగుతారు. ఇక్కడ నలుగురు ఎందుకు పెట్టారంటే మొత్తం ఆరుగురు ఆరుగురు కదా, అందులో కొంచెం లేడీస్ అంటే కొంచెం ఫిజికల్గా పెద్ద చేయలేరు కాబట్టి ఇందులో ఫిజికల్గా అంటే వీక్గా అంటే మరి ఇంకా తెలుసు కదా ఫిజికల్గా కొన్ని బాబాలన్నా ఎవరైతే లాగలరో వాళ్ళ నుంచి ఇద్దరైతే పక్కన పెట్టారు. ఈ టీం ఎదురు, ఈ టీం ఎదురు, ఈ టీంలో వచ్చి శోభా శెట్టి, ప్రియాంక దేన్. ఈ టీంలో మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు రూమ్లో అంత అబ్జర్వ్ చేయలేదు, మోస్ట్లీ శుభశ్రీ కానీ దాన్ని వీళ్ళతో ఉండొచ్చు అనుకుంటున్నాను. రతిక అయితే గివ్ అప్ ఉంటుంది కాబట్టి తన గేమ్లో ఉండొచ్చు మేబీ. అయితే వీళ్ళిద్దరిద్దరు పక్క తీశారు, ఇక్కడ నలుగురు ఇక్కడ నలుగురు మధ్యలో ఒకటి ఉంది, దీన్ని ఎవరైతే తన వైపు లాక్కుంటారో వాళ్ళ ఆ టాస్క్ విన్ అయినట్టు. ఓకే, అయితే లాగారు ఫస్ట్ లాగితే శివాజీ గారు ప్రోమోలో డైలాగ్ వేశారు. ఆ ప్రోమో డైలాగ్ ఏంటో కూడా చెప్తాను. నలుగురు ఒక పట్టు పట్టారమ్మా సబక్ ముందు వచ్చేసారు. నలుగురు పట్టు పట్టారంటే ఆ సబక్ ముందు వచ్చారంట. అది ఫస్ట్ రౌండ్ చూసుకుంటే అంటే మనకి రెండు సార్లు పెట్టి చూపించారు ప్రోమోలో. అయితే ఫస్ట్ వచ్చి లాగేసి కొంచెం బాగా ఫిజికల్ కొంచెం బాగా రసవంతరంగా అయితే సాగింది ప్రోమో. ఆ గేమ్ వరకు మోస్ట్లీ చాలా వరకు ఫస్ట్ వీక్ అంతా పెద్ద పసగా అయితే లేదు, టాస్క్ కానీ అంతా ఏదో పెద్ద పెద్ద ఇంట్లో కంటెస్టెంట్స్ ఆడింది ఏం లేదు, రెస్ట్లర్స్ అలా వచ్చారు అక్కడ ఆడే తప్ప అది పెద్ద గేమ్ అనిపించారు. సెకండ్ వీక్లో మాయాస్త్ర టాస్క్లో ఫస్ట్ది అయితే బాగానే అనిపించింది. మరి పుల్ రాజా పుల్లో ఎవరు నెగ్గారనుకున్నాను, నేను మోస్ట్లీ అమర్ వాళ్ళ టీం అయితే నెగ్గింది అనుకుంటున్నాను మోస్ట్లీ చూడొచ్చు. ఇంకా లైవ్ మనకి ఈవినింగ్ ఎపిసోడ్ అయితే టెలికాస్ట్ చేస్తారు, అది లైవ్లో చూపించింది ఎపిసోడ్లో చూపించారు కాబట్టి మోస్ట్లీ చూపించారు ఎవరు నెగ్గారనేది. ఒకవేళ ముందే తెలిస్తే ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఇంకా దాని తర్వాత వచ్చి మొత్తం నలుగురు నలుగురు ఇద్దరే ఇద్దరు వాళ్ళిద్దరిని ఎంకరేజ్ చేస్తున్నారు, లాగండి పుష్ పుష్ లాగండి లాగండి. కొత్తనికి లాగారు సూపర్ బాగానే ఉంది. ఇప్పుడు దీని తర్వాత ఇంకో టాస్క్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, అలా మొత్తం మూడో రెండో ఉండి ఫైనల్గా ఎవరికి అనేది డిక్లేర్ చేస్తారు. ఇది జరిగేది మాయాస్త్ర అస్త్రం అని ఫస్ట్ పవర్ అస్త్రం అని చెప్పి ఒకటి సంచాలక్ అంటే సందీప్ అయితే పవర్ అస్త్రం అనేది అందుకున్నాడు. ఇంకా మోస్ట్లీ అతను తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కంటెస్టెంట్స్ ఇంకా హౌస్ మేట్స్ అవ్వలేదు. ఇప్పుడు ఎవరైతే ఈ టాస్క్ అంటే మొత్తం 2 టీమ్స్ కదా, ఈ 2 టీమ్స్లో ఒక టీం విన్ అవుతుంది, మోస్ట్లీ ఒక టీం విన్ అవుతుంది ఒక టీం లూజ్ అవుతుంది. ఈ ఎవరైతే ఒక టీం విన్ అయిందో వాళ్ళని మోస్ట్లీ బీబీ హౌస్ మేట్స్ చేసే అవకాశం ఉంది. లేకపోతే అందరూ బాగా ఆడిన వాళ్ళు టాప్ 1 తీయచ్చు, టాప్ 2 తీయచ్చు, టాప్ 3 తీయచ్చు చెప్పడం. మోస్ట్లీ అందరినీ కాకపోయినా ఒక్కరినైనా మ్యాక్సిమం చేస్తారు బీబీ హౌస్ మేట్, మ్యాక్సిమం అందరినీ చేయొచ్చు చెప్పడం, మ్యాక్సిమం చేస్తారు హౌస్ మేట్ ఉండటం ఉంటుంటారు కాబట్టి అంత కన్ఫర్మ్గా చెప్పలేకపోతున్నాం. అండ్ ఇంకో టీంకి ఇంకో గేమ్లో అవకాశం రావచ్చేమో మనకు మోస్ట్లీ తెలియదు. ఈ మాయాస్త్రం అనే టాస్క్ వల్ల అంటే ఈ పవర్ దేనికి అంటే మనకు పవర్ అస్త్రం అంటే ఇమ్యూనిటీ ఇంకా చేయొచ్చు. మాయాస్త్రం అంటే సపోజ్ మాయ అంటే పేర్లో ఉంది కదా, ఇప్పుడు సపోజ్ ఏదన్నా టాస్క్ కానీ అంటే సపోజ్ ఎలిమినేషన్ నుంచి మాయకొచ్చు, ఎలిమినేషన్ నామినేషన్స్ ఇలాంటి దాంట్లో సపోజ్ నువ్వు ఎలిమినేట్ అయ్యావు, సపోజ్ ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు వాళ్ళ దగ్గర మాయాస్త్రం ఉంది కాబట్టి ఆ మాయాస్త్రం ద్వారా వాళ్ళు అయితే మాయమయ్యి అక్కడ ఎలిమినేట్ అవ్వకుండా ఇంట్లో అయితే రావచ్చు. ఇది నేను జరిగేది అనుకుంటాను. మోస్ట్లీ నామినేషన్స్లో కూడా ఇదే వాళ్ళు ఎక్కడైనా వాడుకోవచ్చు వాళ్ళ అవసరాన్ని బట్టి, మోస్ట్లీ అది ఇంకొకరికి ఇవ్వకపోవచ్చేమో తానే వాడుకోవాలన్న కండిషన్ పెడతారా, లేకపోతే ఇంకొకరికి ఇచ్చుకున్నా ఎవరు ఇచ్చుకోవడం అందుకని, ఎందుకంటే ఫస్ట్ 2 వీక్సే కాబట్టి అంత దగ్గరగా ఎవరికి ఇచ్చేయాలి అన్నదే ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఎవరికెవరో
కాబట్టి మాయాస్త్రం అనేది ఎలిమినేషన్ డామినేషన్ అంటే సేఫ్టీ అండ్ ఇమ్యూనిటీ టైపే. ఇంకా దేనికైనా వాడుకోవచ్చు, లేకపోతే ఎవరైనా ఇమిట్ చేయమనుకోవడం మాయాస్త్ర టాస్క్ ఉంటాయి. వీక్కి డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ పంపించడానికి మాయాస్త్ర పేరు చెప్పాలంటే చెప్పమనొచ్చు. ఆ ఒక్కరి ఎదురు వల్ల పంపించంటే సీక్రెట్ రూమ్ పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు, ఉంటా. కాబట్టి మ్యాక్సిమం టాస్క్ అయితే కొంచెం ఫస్ట్ వీక్ అయితే టాస్క్ అంత అనిపించలేదు, సెకండ్ వీక్ టాస్క్ బాగా అనిపించింది. మరి దీని నెక్స్ట్ లెవెల్ ఏముండబోతుంది అలా చాలా వరకు శివాజీ గారు అమర్దీప్ వీళ్ళందరూ చూంటే లాగిద్దరు అన్నారు. మరి లాగలేకపోయారా, లేకపోతే మనకు ప్రోమో కట్టాలి చూపించారా? మనకు ప్రోమోలు ఎలా చూపిస్తున్నారు అంటే స్టార్టింగ్ బ్యాక్ అది స్టార్టింగ్ చూపిస్తున్నారు. మీరు నిన్నటి ప్రోమో గమనించట్లయితే అలాగే చూపించారు. అండ్ ఆల్మోస్ట్ మాయాస్త్ర టాస్క్లో అమర్దీప్ వాళ్ళ టీమే విన్ నాకు తెలుసుకుంటారు. ఒకవేళ ఏమైనా చేంజ్ చేస్తుంటే తెలుసుకోవడం మన నాన్న ఖచ్చితంగా పెడతారు. అండ్ నామినేట్ అయ్యారు కండిస్టెంట్స్ 9 మంది. వాళ్ళు ఎంతమంది ఏ రీజన్ నామినేట్ అయ్యారో ఒక వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఛానల్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఇంకా సెకండ్ వన్ వచ్చి మనకి నామినేషన్స్ ఇదంతా జరిగింది. బట్ రతిక తన మాట నాకు లైవ్లో అది నేను పెద్దగా చెప్పబోదాం అనుకున్నాను, బట్ లైవ్లో కాబట్టి చెప్తా. రతిక మనసు విరిచేదడానికి మాట్లాడింది పల్లవ ప్రశాంత్. తన నేషన్ డైలాగ్కి నిజంగా పల్లవ ప్రశాంత్కి హార్ట్ బ్రేక్ అయిపోయి ఉండాలి అసలు. ఎందుకంటే ఇంట్లో అక్కడ చూసినట్లయితే ఆల్మోస్ట్ చాలా వరకు అందరూ పల్లవ ప్రశాంత్కి ఎగ్నెస్ట్ కానీ అయితే పెట్టండి సెంటిమెంట్ వాడదు అంటున్నారు. ఫోన్లో అట్లీస్ట్ తిన్న స్టార్టింగ్ నుంచి రతిక అనే ఫ్రెండ్ బాగా ఉంది, దిల్లీ మనోడు బాగా ఇంకా మురిసిపోయాడు కదా. సరే తిననే ఉందనుకున్న టైంలో నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు అన్నది అన్నమాట. మరి మనోడు తర్వాత ఇంపాక్ట్ అయ్యాడా ఏంటన్నది అంత ఇక్కడ కనిపించిన లైవ్లో అంతలా ఏం చూడలేదు. ఒకవేళ ఎపిసోడ్లు అయినా చూపించవచ్చు, లేకపోతే ఇంకా గొడవలకి దారి తీయచ్చు, చాలా కథ ఉంది. మోస్ట్లీ రతిక చేసింది కరెక్ట్ అనుకుంటున్నారా రాదు అనుకుంటున్నారా? రతిక అయితే అక్కడ చెప్పడం బాగుంది కానీ ఫస్ట్ నుంచి వీళ్ళిద్దరూ బాగా పులిహోర కలుపుకోవడం కానీ ఇక్కడ నువ్వు దిలిచ్చేలా ఉంటే ఎవరికి ఇస్తా ఉంటే రతిక ఏమో నేను నీకు ఇస్తానంటే వీళ్ళేమో తనకేస్తానంటే ఇంకా తెలిసినాయి కదా. స్టార్టింగ్లో అసలు ఫస్ట్ డే రోజున ఇద్దరు జంట అయిపోయారంటే అది వీళ్ళిద్దరే. ఏ సీజన్లో చూసుకున్నా ఫస్ట్ డే మరీ ఇంతలా అయిపోయింది అయితే ఏమి లేదు. అండ్ శుభశ్రీ గౌతమ్ కృష్ణ వీళ్ళిద్దరికి వచ్చింది కానీ బట్ ఎప్పుడైతే జనాలు కొంచెం అంటే కంటెస్టెంట్స్ హౌస్లో వాళ్ళు అనుకుంటారని చెప్పి వాళ్ళు పెద్దగా మాట్లాడుకుంటలేదు. అది పెద్దగా ఇంకా వాళ్ళు కూడా నచ్చిన వాళ్ళు అంటే గుర్తు పెట్టుకోవాలనుకున్నది, గుర్తు మర్చిపోవాలనుకున్నది. నా అర్జున్ గారు పెట్టిన టాస్క్లో కూడా వాళ్ళు ఎక్కడ వాళ్ళ పేర్లు అంటే గౌతమ్ శుభశ్రీ కానీ శుభశ్రీ గౌతమ్ కానీ ఎవరిని పిలవలేదు. యా మోస్ట్లీ వాళ్ళ జస్ట్ నార్మల్ ఫ్రెండ్ కాబట్టి మనకు అర్థమైపోయింది అక్కడే పిలుచుకోలేదంటే మోస్ట్లీ అర్థమైపోయింది. ఇంకా పల్లవ ప్రశాంత్ రతిక వీళ్ళు కొంచెం స్టార్టింగ్లో ప్రోమోలో సాంగ్స్ ఇవన్నీ చూసాం కాబట్టి ఇది ఒకటి ఉండొచ్చేమో. మరి ఈసారి చదివి కూడా పోవచ్చు, ఏదైనా గేమ్ ఓకే కదా. అందరూ గేమ్ కొట్టడానికి వచ్చారు, మరి పల్లవ ప్రశాంత్ కొడతాడా అంటే నెగిటివిటీ ఎంత ఎక్కువైతే బయట అంత పాజిటివిటీ ఉంటుంది. ఇంట్లో ఎంతమంది వాడికి రివర్స్ అయితే బయట అంతమంది ఇంకా బాగా ఫ్యాన్స్ ఉంటే బాగా ఓటింగ్స్ ఉంటాయని చెప్పాలి. చాలా వరకు అది జరుగుతుంది బయట. మరి ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉండొద్దు, నార్మల్గానే ఉండవు, ఎందుకు రైతు ఇంకోటి ఉత్తర రెండు వద్దు ఒకటే ఉండండి అంటారు. బట్ ఇక్కడ ఇంకో కాంట్రవర్సీ ఏంటంటే ఇక్కడ బీటెక్ జాబ్ వర్సెస్ రైతు, దీన్ని పెద్ద ప్రాబ్లం చేస్తారు ఇప్పుడు సోషల్ మీడియాలో. చాలామంది చూసాను వీడియోస్ బీటెక్ వర్సెస్ రైతు, వీళ్ళిద్దరు కూడా రైతు జాబ్ కరెక్ట బీటెక్ కరెక్ట ఇవన్నీ మాట్లాడుకుంటారు. మరి బీటెక్ కరెక్ట్ ఎవరు కష్టాలు వాళ్ళు ఉంటాయో మనం చూడాలి ఏమవుతుందో. మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి.